అందరికీ నమస్తే, నేను రామారావు. వెల్కమ్ టు సాయిరాం టెర్రస్ గార్డెన్. పైనాపిల్ మొక్కని పండు నుంచి ఫ్లవర్ ఆకులను విడదీసి దాని నుంచి మొక్కని ఎలా పెంచుకోవాలో మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి చూపించాను. దాని కంటిన్యూషన్ వీడియో ఇది. మనం వాటర్లో గ్లాస్ ఒక గ్లాసులో 15 డేస్ పెట్టుకోవాలని చెప్పాను. స్టేజ్ వైజ్గా మీకు ఆ రూట్స్ ఎలా ఫామ్ అయ్యాయనే మీకు నేను చూపిస్తాను. క్లిప్పింగ్స్ అన్నీ చూసేయండి. ఈ పైనాపిల్ మొక్కని నాటుకునే ముందుగా మీరు మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దాని ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా అందుతాయి. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో మన గార్డెన్లో మనం పైనాపిల్ చెట్లు ఎలా పెంచుకోవాలో, దాన్ని ఎలా పండు నుంచి విడదీసుకొని పెట్టుకోవాలో మీకు నేను చూపించాను. సో స్టెప్ బై స్టెప్ చూపిద్దామని మీకు నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఈరోజు 7వ రోజు. సో చూసారా, 7 రోజులకి వీటి వేర్లు ఎంత సైజు వచ్చాయో. కింద మనకి కనిపిస్తున్నవి వేర్లు, అవి చూసారా వైట్గా బయటకి పొడుచుకొని వచ్చున్నాయి కింద. ఇవి ఇవి వేర్లు ఈ చెట్టుకి బాగా వచ్చాయి, కానీ ఇంకో దానికి ఇంకా రాలేదు. దానికి ఇంకా టైం పడుతుంది, దీనికి ఇంకా వేర్లు రాలేదు. సో దీనికి కొంచెం టైం పడుతుంది రావడానికి. ఆ మొక్కకు మటుకు తొందరగా వచ్చేసాయి వేర్లు. ఫ్రెండ్స్, మన పైనాపిల్ మొక్కలు మనం వాటర్లో పెట్టి ఈరోజుకి 13వ రోజు. 13 రోజులకి చూడండి ఎలా వచ్చేసాయి ఆ వేర్లు. కనిపిస్తున్నాయా? ఈరోజుతో 13 రోజులు. సో 15 రోజులకి మనం వేర్లు వచ్చేస్తాయి, మొక్క నాటుకోవచ్చు అని చెప్పాను కదా. చూడండి ఎలా వచ్చాయో. సో దీనిని మనం ఇంకా 2 డేస్ ఆగి నాటేసుకోవచ్చు. ఈరోజైనా నాటుకోవచ్చు. మరొక మొక్క పెట్టాం కదా, మరొక మొక్క పెట్టాం కదా, అది చూడండి. దీనికి ఇప్పుడే స్టార్ట్ అయినాయి, చిన్నది ఒక్కటి స్టార్ట్ అయింది. సో ఇది ఇంకా టైం పడుతుంది రావడానికి. సో స్టేజ్ వైస్ చూసారు కదా అన్ని క్లిప్పింగ్స్. ఈరోజు 16వ రోజు. ఇప్పటికీ 16 రోజులైంది మనము ఇది నాటుకొని, ఐ మీన్ వాటర్లో పెట్టి, దీన్ని పండు నుంచి విడదీసి వాటర్లో పెట్టి 16 రోజులైంది. ఇది ఒక మొక్క. మరియు ఇంకొక మొక్క ఇది. ఇది ఒక మొక్క, ఇది ఒక మొక్క, రెండు మొక్కలు, రెండు పండ్ల నుంచి వీటిని తీసుకొని మనం వాటర్లో వేసుకోవడం జరిగింది. ఇది చూడండి ఎంత త్వరగా గ్రోత్ అయ్యిందో, వేర్లు ఎంత బాగా వచ్చాయో. అండ్ ఇది చూడండి, ఇది చాలా లేట్గా వచ్చింది. సో ఎందుకు ఇలా అయ్యింది అనేది అయితే నాకు రీజన్ తెలియదు, బట్ కంపల్సరీ 15 రోజులకి రావాలి. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది, చిన్న చిన్న ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో దీన్ని అయితే మనం కుండీలో పెట్టేసుకుందాము. చూసారా వేర్లు మరొకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో. చూసారా వేర్లు ఎంత బాగా వచ్చాయో. ఇది చూడండి, దీనికి ఒక్కటే ఒకటి కొంచెం వచ్చింది, మిగతావన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మరి ఇది ఎందుకు రావడం లేదో నాకైతే రీజన్ తెలియదు. దీన్ని అయితే మనం ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. దీన్ని ఇంకొక 1 వీక్ వాటర్లో అలాగే ఉంచేద్దాము. సో ఈ పైనాపిల్ మొక్కని నాటుకోవడానికి పాటింగ్ మిక్స్ రెడీ చేసుకున్నాము. నేను ఇది 10 డేస్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కొన్ని కుండీలలో. ఎప్పుడైనా సరే పాటింగ్ మిక్చర్ మనం ఒక 1 వీక్ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మనం కలిపే వెర్మి కంపోస్టు, వేప పిండి, కోకోపీటు, మట్టి ఇవన్నీ కలిసిపోయి సాయిల్ ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది. మొక్కకు కావలసిన పోషకాలన్నింటినీ తొందరగా అందజేస్తుంది అన్నమాట. సో ఈ కుండీ తీసుకొని దీంట్లో నాటుతున్నాను. సో ఇలా దీన్ని తీసేసి ఇలా పెట్టేసి సైడ్కి మట్టి వేసేద్దాం. ఈ మొక్కని ఈ రకంగా పెట్టుకొని చుట్టూ మళ్ళీ ఈ మన పాటింగ్ మిక్చర్ వేసుకుందాము, మట్టి మిశ్రమం. దీనికైతే ఎలాంటి పెస్ట్ అటాక్ అవ్వదండి. నేను ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి 2 మొక్కలు పెంచుతున్నాను, ఇంతవరకు వాటికి ఎలాంటి పెస్ట్ అనేది అటాక్ కాలేదు.
చీమలు కూడా పట్టలేదండి ఆ మొక్కకి ఇంతవరకు. సో ఇలా పెట్టుకొని చుట్టూ ఈ మిక్చర్ వేసేసుకుందాం. ముళ్ళు గుచ్చుకుంటాయండి ఆకులవి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. చాలా అందంగా ఉంటుంది మొక్క, చాలా బాగుంటుంది, చాలా అందంగా కనిపిస్తుంది. నా దగ్గర ఉన్న పెద్ద మొక్కలకైతే తప్పకుండా కాయలు కాపిస్తానండి, ఏదో ఒకటి చేయాలి దానికి. అండ్ ఫర్టిలైజర్స్ అయితే అన్ని మొక్కలకి ఇచ్చే విధంగానే ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను. సో ఈ ఆకులన్నీ చెట్టు పెరిగే కొద్దీ కిందున్న ఆకులు మొత్తం కట్ చేస్తే చెట్టు హైట్ పెరుగుతుంది. సో మనం కింద మెన్యూస్ ఇలాంటి ఫర్టిలైజర్స్ ఏదైనా ఇవ్వడానికి ఆ ముళ్ళు గుచ్చుకోకుండా మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి చెట్టు ఎదిగిన తర్వాత కింద బండి కట్ చేసేయండి. ఇప్పుడు నేను నాటడానికి ముట్టుకుంటేనే మొత్తం ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదొకటి చేయి పెట్టి నొక్కడానికి ఇవి గుచ్చుకుంటున్నాయని నేను దీని సాయంతో చేస్తున్నాను. ముళ్ళు గుచ్చుకుంటున్నాయండి, చేయి పెట్టి నొక్కాలంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, అందుకని దీని సాయంతో నొక్కేస్తున్నాను. సో తయారైపోయిందండి మన పైనాపిల్ మొక్క, నాటేసుకున్నాము. ఇది చూడ్డానికి చూడండి ఎంత బాగుందో, షో మొక్కలాగా ఉంది, చూడ్డానికి చాలా బాగుంది. దీనికి ప్రాబ్లం లేదు, ఇది బాగానే పెరుగుతుంది. నా రెండో మొక్క సంగతే అది కూడా పెరుగుతుంది, బట్ ఎందుకో వేర్లు చాలా లేట్ అయ్యాయి, ఇప్పుడు వస్తున్నాయి 15 రోజుల తర్వాత. ఇప్పుడు అది గ్రోత్ అనేది వేర్లు రూటింగ్ స్టార్ట్ అయింది, రూట్స్ రావడం ఫామ్ అవుతున్నాయి. సో అది కూడా వచ్చిన తర్వాత మళ్ళీ నాటుకుంటాను. అండ్ మీరు కూడా పైనాపిల్ మొక్కను పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకొచ్చుకొని సేమ్ నేను చెప్పిన పద్ధతిలో దాన్ని పెంచుకోండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రామారావు.